ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఏపీ తెలంగాణలో ఘనంగా జరిగాయి. ఏపీలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం జగన్, విజయమ్మతో సహా పలువురు నేతలు నివాళులర్పించారు. తెలంగాణలో పలు చోట్ల జయంతి వేడుకలు జరిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు గాంధీభవన్లో వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్, షబీర్ అలీ, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ట్విట్టర్లో తన మనోభావాలను పంచుకున్నారు. ప్రాంతాలకు అతీతంగా పేదవాడి గుండెల్లో సంక్షేమ సంతకం వైఎస్ఆర్ అని అభివర్ణించారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ ఉన్నతి కోసం తప్పించిన నేత ఆయన అని కీర్తించారు. రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చూడాలన్నది వైఎస్ ఆశయమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ ఆశయం సిద్ధించిన రోజే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాడు దేశంలోనే అభివృద్ధి పదం వైపు, సంక్షేమ పదం వైపు మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ దేశంలోనే శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అత్యంత విశ్వాసపాత్రుడుగా, నమ్మకమైన నాయకుడుగా, నమ్మిన వాళ్లకు మాటిస్తే మడమ తిప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి ఆ మాట నిలబెట్టుకునే నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి వారు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. అయినా వారి స్ఫూర్తిని తీసుకొని వారు ఏర్పాటు చేసిన సంక్షేమం, ఉచిత కరెంటు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మైనారిటీ సోదరులకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్లో మెట్రో రైలు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, జూరాల ప్రాజెక్టు పూర్తి కావచ్చు, నల్గొండ జిల్లాకి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ దేశమే ఆదర్శంగా తీసుకునే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా